ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నా మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 6:5 ప్రతివాడును తన బరువును తానే భరించుకొనవలను గదా. గెలేషియన్స్ చాప్టర్ 6:5 ఫర్ ఈచ్ వన్ షల్ బేర్ హిజ్ ఓన్ లోడ్. ఇక్కడ అపోస్తలైన పౌల్ గారు గలతీయులకు రాస్తూ గలతీయుల సంఘంలో చాలా సమస్యలను అపోస్తలైన పౌల్ గారు ఎదుర్కొన్నారు. ఎందుకంటే పేతురు, యోహాను, యాకోబు వీరంతా కూడా యేసు ప్రభుతో ఉన్న శిష్యులు. అపోస్తలైన పౌల్ గారు యేసయ్య మరణించిన తర్వాత, పునరుద్ధానులైన తర్వాత అపోస్తలైన పౌల్ గారికి దర్శనమిచ్చి ఆ డమాస్కస్ వెళ్లే దారిలో ఆయన్ని కలిసి ఆయన స్వరాన్ని వినిపించి అపోస్తలైన పౌల్ గారిని మనం ఎన్నుకున్నట్టు చూస్తూ ఉన్నాము. సో కాబట్టి ఇక్కడ అదర్ అపోస్తల్స్ అలాగే గలతీయుల సంఘం ఏమంటున్నారంటే, నువ్వు వారితో పాటు లేవు కాబట్టి మేబీ నువ్వు చెప్పేదంతా అది మేబీ సగం రైట్ సగం రాంగ్ అన్నట్లు అపోస్తలైన పౌల్ గారి మీదకి వారంతా కూడా వ్యతిరేకంగా వస్తూ ఉన్నప్పుడు పౌల్ గారు ఎంతో భారంతో ఆయన రాస్తూ ఉన్నారు కొన్ని మాటలు. ఇక్కడ మనం చూస్తుంటే అకౌంటబిలిటీ, మన బాధ్యతలు, మన రెస్పాన్సిబిలిటీస్, దేవుడు మనకిచ్చిన బాధ్యతని మనం ఏ విధంగా సక్రమంగా మనం నడుచుకుంటున్నాము. చూడండి, ఆదికాండం 3:12 మనం చూస్తుంటే అవ్వ ఆదాముకి ఆ పండునిచ్చి తినమని చెప్పింది. దాని తర్వాత ఆదాము తిన్న తర్వాత దేవుడు ఎందుకు మీరు ఈ పని చేశారన్నప్పుడు ఆదాము అవ్వ మీద ఆ నిందను పెట్టారు, అవ్వ సర్పం మీద నిందను పెట్టింది, అంతేగాని దేవుడు మాకు మాట చెప్పారు దీనికి మేము బాధ్యులం అని వారు ప్రవర్తించలేదు. అలాగే మనం నిర్గమాకాండం 32:21-24 వరకు మనం చూస్తా ఉంటే మోషే గారు దేవాది దేవుని దగ్గర 10 ఆజ్ఞలను అలాగే దేవుని సన్నిధానంలో 40 రోజులు వచ్చినప్పుడు ఆ ఇజ్రాయిలీలంతా కూడా ఇంకా మోషే గారు రాలేదు, మీరంతా ఏం చేస్తున్నారు, మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఎవరు, మాకు దేవుడు కావాలి పూజ చేసుకుంటానికి, మమ్మల్ని ఇలాగ ఒంటరిగా వదిలేశారని వాళ్ళు గొణుగుతూ సణుగుతూ ఆ యొక్క ఏరన్ మీద వాళ్ళు మళ్ళీ తిరుగుబాటులాగా చేసినప్పుడు ఏరన్ ఏమన్నారంటే, మీ బంగారాన్ని అంతా తీసుకురండి, నేను దాన్ని ఒక దూడ ఆకారాన్ని చేసేసి ఆ బంగారంతో ఇదిగో ఇదే మీ దేవుడు, మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు అని చెప్పారు. ఈ విధంగా మోషే గారు ఆరానికి ఇచ్చిన బాధ్యతను తను కూడా మర్చిపోయి ప్రజలు ఈయన కష్టపెట్టడంతో ఆయన పడిపోయి ఈ విధంగా చేసి వాళ్ళంతా ఎవరి మీద నిందించారు, ఇది నేను కాదు ఈ ఇజ్రాయిలీలు అడిగారు కాబట్టి నేను చేశాను అని అన్నారు. సో ప్రతిసారి కూడా మనం ఏదన్నా తప్పు చేసి దాన్ని సరిదిద్దుకుంటానికి మోస్ట్ ఆఫ్ ద టైం చాలా సార్లు మనము ప్రక్క వాళ్ళ మీద ఆ యొక్క నిందను మనం వేస్తూ ఉంటాము. ఇక్కడ అపోస్తలైన పౌల్ గారు అంటున్నారు, డు నాట్ యునో ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ షల్ బేర్ యువర్ ఓన్ లోడ్. నీకిచ్చిన యొక్క బాధ్యతల్ని నువ్వు నిర్వర్తించాలి. అంతేగాని ప్రతిసారి మనం ప్రక్క వాళ్ళ మీద నిందలేసేసి లేకపోతే ఇది నేనే మంచి చేస్తున్నాను, వాళ్ళు ఈ విధంగా చేశారు, లేకపోతే వాళ్ళు చెబితే నేను చేశారు, నీకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని లేదా నీకు చెప్పిన మాటలు నువ్వు మర్చిపోయి వేరే వాళ్ళ మీద నిందలేస్తూ ఉంటాము, ఇది మంచిది కాదు అని అపోస్తలైన పౌల్ గారు తెలియజేస్తూ ఉంటారు. అలాగే మత్తయి సువార్త 27:24 చూడండి, పిలాతు ఆఖరిసారిగా ఆయన అడుగుతూ ఉన్నారు, ఈయన ఇన్నోసెంట్, యేసు ప్రభులు ఏ దోషము నాకు కనిపించలేదు అన్నారు. కానీ ఇజ్రాయిలీలందరూ కూడా యేసు ప్రభుని సిలువేయండి సిలువేయండి అన్నప్పుడు ఆయన సిలువేయటానికి ఆ జడ్జిమెంట్ ఇచ్చేసి ఆయన చేతులు కడుక్కుంటున్నారు. ఏమని, నేను ఇన్నోసెంట్ని, నేను ఏ పాపం చేయలేదు, వాళ్ళు అడిగారు కాబట్టి నేను చేశానని. ఇక్కడ మనం చూస్తుంటే పిలాతుకి అన్ని అధికారాలు ఉన్నాయి, అన్ని బాధ్యతలు ఉన్నాయి, కానీ తన యొక్క అధికారాన్ని కాపాడుకోవడం కోసం ప్రజల్ని మెప్పించి ఒక ఏ తప్పు చేయని యేసు ప్రభుకి జడ్జిమెంట్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ అంటున్నారు ఐఎమ్ ఏ ఇన్నోసెంట్ మ్యాన్ అని. మానవుల గుణం యాక్చువల్గా మన స్వభావం ఎలాగుంటుందంటే, వి డోంట్ టెల్ దట్ ద రాంగ్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ డన్. మనం చేసిన తప్పులను మనం ఎప్పుడు ఒప్పుకోము, ఎప్పుడు కూడా ఇతరుల మీద వేస్తూ ఉంటాము, అది చాలా తప్పని ఇక్కడ అపోస్తలైన పౌల్ గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎవ్రీ పర్సన్ ఈజ్ అకౌంటబుల్ ఫర్ ద సర్టన్ లెవెల్ ఆఫ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ లైఫ్. నీ జీవితంలో నీకు ఇచ్చిన బాధ్యతలకి అది నువ్వే బాధ్యుడు అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఇతరుల మీద తప్పులు రుద్దుతూ ఉండకూడదు. మనం మనకిచ్చింది మనం సరిగ్గా చేస్తున్నామా లేదా, ఆర్ వీ డూయింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ సిన్సియర్లీ, ఆర్ వీ అకౌంటబుల్ ఫర్ వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్. మన ఇచ్చిన బాధ్యతలకి మనం దాన్ని సరిగ్గా నిర్వర్తిస్తున్నామా లేదా,
ప్రతి ఇప్పుడు ఇంట్లోనైనా చూడండి, అన్నదమ్ముల మధ్య కానీ, అక్కచెల్లెళ్ళ మధ్య కానీ, కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, మనం చేసే ఆఫీసుల్లో కానీ, ఆల్వేస్ వీ వాంట్ బి వెరీ క్లీన్, ఆల్వేస్ వీ వాంట్ బి వెరీ ఇన్నోసెంట్, బట్ వై డోంట్ వీ హ్యావ్ ద హార్ట్ టు రివీల్ ఎస్ ఐ హ్యావ్ డన్ దిస్ వన్ అండ్ ఐ మస్ట్ కరెక్ట్ ఇట్ అండ్ ఐ మస్ట్ గో ఇన్ రైట్ పాత్ అని. ఎస్, నేను ఈ తప్పు చేశాను, దీన్ని నేను కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఇలాంటి తప్పులు నా జీవితంలో జరగకుండా చూసుకుంటానని మనం అనుకోవాలి. ఆ బాధ్యతను మనం తీసుకోవాలని చెబుతున్నారు. చూడండి, యూ కెనాట్ బ్లేమ్ అదర్స్ ఫర్ యువర్ మిస్టేక్స్. ప్రతిసారి కూడా నువ్వు తప్పులు చేస్తే ఇంకొకళ్ళు తప్పు 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 అని అంటూ ఉంటాము. సంఘాల్లో మేము చాలాసార్లు చూస్తూ ఉన్నాము, చాలా బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇవన్నీ కూడా అవర్ కాన్షియస్ నోస్, మన మనస్సాక్షి మనకి తెలియజేస్తూ ఉంటుంది, దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటారు అది తప్పు అని. ఇంకొకరిని నువ్వు అనవసరంగా వాళ్ళ మీద నువ్వు తప్పులు అలాగే నిందలను వేస్తూ ఉంటుంటే తప్పకుండా యు విల్ కమ్ అండర్ ద పనిష్మెంట్. తప్పకుండా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నారు. నువ్వు చేసే పనులకి దెర్ ఈజ్ అ జడ్జ్మెంట్, దెర్ ఈజ్ అ పనిష్మెంట్ ఆల్సో. సో యు బీ వెరీ కేర్ఫుల్, డు నాట్ బ్రింగ్ ఇన్నోసెంట్ పీపుల్, తప్పులు చేయని వాళ్ళని లేకపోతే ఇన్నోసెంట్గా ఉన్న వాళ్ళని వాళ్ళ మీద అనవసరమైన మాటలు చెప్పి లేకపోతే అనవసరమైన అబద్ధ సాక్ష్యాలు చెప్పి లేకుంటే వాళ్ళు చెడ్డవాళ్ళను నురూపించడానికి వాళ్ళ మీద లేని తప్పులు మనం చెప్పకూడదు. బికాస్ దట్ ఈస్ వెరీ రాంగ్. ప్లీజ్ డూ నాట్ డూ దట్ వన్. అట్లాంటివి మనం చేయకూడదు. చూడండి, ఇక్కడ యోహాన్ సువార్త 15:22-24 అంటూ ఉన్నారు, దేవాది దేవుడు నువ్వు వాక్యాన్ని విన్నప్పుడు నేను నీకు వాక్యాన్ని తెలియజేశాను, ఏ విధంగా నువ్వు నడుచుకోవాలో చెప్పాను, నా ప్రేమను నీకు చూపించాను, నా కార్యాలను నేను మీకు చూపించాను, కాబట్టి నువ్వు వాక్యం విన్న తర్వాత దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ యూ అని అంటున్నారు యేసు ప్రభు. నువ్వు వాక్యాన్ని విన్నాక మళ్ళీ నాకు తెలియదు, నాకు తెలియక చేసాను అని అంటానికి, అలాంటి మాటలు చెప్పడానికి ఎక్స్క్యూజ్ లేదు అని అంటున్నారు. అలాగే మత్తయి సువార్త 10 మనం చూస్తుంటే 11-15 వరకు, మంచి పనులకి దెర్ ఈస్ అ రివార్డ్ ఫ్రమ్ ద లార్డ్. నువ్వు చేసిన చెడ్డ పనులకి రివార్డ్ ఉంది, నువ్వు చేసే మంచి పనులకి రివార్డ్ ఉంది అని అంటున్నారు. ఇక్కడ అపోస్టలైన పౌలు గారిని చూస్తూ ఉంటుంటే గలతీయుల పత్రికలో ఎంతగానో ఆయన బాధపడుతూ రాస్తున్నట్టు మనం చూసిన 1:2, 3:5, 4:5, 6 మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ ఫాల్స్ ప్రాఫిట్స్ అంతా, అబద్ధ ప్రసంగికులంతా లోపల ఎంటర్ అయిపోయి, సంఘాల్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ మనసులు మార్చివేస్తూ, వాళ్ళు నేర్చుకున్నది ఆ సత్యాన్ని నుంచి వాళ్ళని విడదీస్తూ, అనవసరమైన బర్డన్స్, బరువులు వారి మీద పెడుతూ వాళ్ళు ఇలాగ మోసాలు చేస్తూ ఉన్నప్పుడు అపోస్టల్ పౌల్ గారు అంటున్నారు, జాగ్రత్త, నేను నీకు చెప్పాను, రైట్ వర్డ్స్ ఐ స్పోక్ టు యూ, ద ట్రూత్ ఐ టోల్డ్ యూ, అండ్ ఐ టాక్ టు యూ అబౌట్ జీసస్ క్రైస్ట్, అండ్ ఐ రివీల్ టు యూ దట్ వాట్ జీసస్ హ్యాస్ టోల్డ్ మీ. మీకు అన్ని నిజాలు సత్యాలు నేను చెప్పాను. మళ్ళీ మీరు అబద్ధాల వైపు అలాగే ఈజీ వేస్ మీరు వెళ్ళారంటే, డబ్బు కానీ లేకపోతే ఎలాంటి పవర్ కానీ లేకపోతే దేనికోసం మన పని చేయకుండా దేవుని సేవ కేవలం దేవుని వైపు మన గురించి పనిచేసేటప్పుడు చాలా సమస్యలు వస్తాయి, చాలా నిందలు వస్తాయి, చాలా అవమానాలు వస్తాయి, చాలామంది మనల్ని హేళన చేస్తారు, గేలి చేస్తారు. అయినా కానీ డు నాట్ లీవ్ ద ఫోకస్, ద విజన్. మనం యేసుప్రభు మనకి ఏదైతే గురినిచ్చారో ఆ గురి వైపు మనం నడుస్తూ ఉన్నప్పుడు ఈ అడ్డంకులన్నీ మన దగ్గర నుంచి తీసివేసి దేవాది దేవుడు మనతో నడిచి మనకి విజయాన్ని ఇస్తారు. సో లెటస్ హ్యావ్ అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, లెటస్ లవ్ పీపుల్, లెటస్ షేర్ ద గాస్పుల్, లెటస్ బ్లెస్ పీపుల్ విత్ హెవెన్లీ బ్లెస్సింగ్స్. వాట్ జీసస్ హ్యాస్ బ్లెస్డ్ అస్, లెటస్ షేర్ దెమ్. దేవాది దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలను నాయన. ప్రభా, అపోస్తలైన పౌలు గారు గలతీయుల పత్రికలో చెప్పిన విధానంగానైనా, హెల్ప్ అస్ టు బేర్ అవర్ ఓన్ బర్డన్స్ లార్డ్ ఫాదర్ గాడ్. తండ్రి ప్రభా, ఇదిగోనైనా మీరు మాకు ఇచ్చిన బాధ్యతలనైనా ప్రభా మేము సక్రమంగా నిర్వర్తించడానికి పరిశుద్ధాత్మదేవ మీరు సహాయం చేయండి నాయన. అలాగే తండ్రి ప్రభా, మా జీవితంలోనైనా ఎంతమంది అయితేనైనా ఏ చిన్న మేలు చేసినా కానీ నాయన, వారికి నాయన ప్రభా తిరిగి నాయన ప్రభా మేము కృతజ్ఞత కలిగిన ఆయన ప్రభా తండ్రి, వారి గురించి ప్రార్థన చేసిన ఆయన వారిని ఆశీర్వదించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని వేడుకుంటున్నావు తండ్రి. పరిశుద్ధాత్మదేవ, ఒకవేళ నాయన ప్రభా మేము ఎక్కడైనా మిమ్మల్ని దుఃఖించుంటే క్షమించమని తండ్రి. ఈ వాక్యం ద్వారానైనా మా జీవితాలనైనా ప్రభా మీరు సరిచేసినైనా ప్రభా మంచి మార్గంలో నడవటానికి కృప చూపించి నడిపించమని యేసయ్య నామములో వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.